వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి నవోదయ అవ్వచ్చు, అదేవిధంగా సైనిక్ స్కూల్ అవ్వచ్చు అండి, ఈ రెండింటిలో కూడాను మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో రెండింటిలో కూడా ఇంపార్టెంటే. సో నవోదయలో అయితే మనకి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సైనిక్ స్కూల్ అయితే ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒక క్వశ్చన్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో మీకు అందరికీ తెలిసిందే నవోదయ ప్యాటర్న్, అందరికీ తెలిసిందే మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనన్నా మెంటల్ ఎబిలిటీ నుంచి, మెంటల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్లు వస్తాయి. సో ఈ 40 క్వశ్చన్లకి కూడాను మనకి 50 మార్కులు కేటాయించారు. ఓకేనా? అదేవిధంగా అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉందో దీని నుంచి మనకు ఒక 20 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు కేటాయించారు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీని నుంచి కూడా మనకు ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అంటే ఓవరాల్గా 80 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి, 100 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది, 2 అవర్స్ టైం ప్యాట్ డ్యూరేషన్ అనమాట. సో మరి ఈ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఈ మెంటల్ ఎబిలిటీలో మీరు 10 చాప్టర్స్ని ప్రిపేర్ అయ్యవలసిన అవసరం అనేది ఉంది. 10 చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? 10 రకాలైనటువంటి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ప్రతి చాప్టర్ నుంచి కూడా మీకు 4 క్వశ్చన్ల చొప్పున 10 × 4 = 40 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో అలాంటి ఒక చాప్టర్ ఈరోజు మనం తీసుకుందాం. దాన్నే మనం ఫిగర్ మ్యాచింగ్గా తీసుకున్నామండి. మరి ఈ ఫిగర్ మ్యాచింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం, యాప్లో అన్నీ సాల్వ్ చేసేసాం ఆల్రెడీ. ఓబిఎస్ స్టూడియో అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ద్వారా డైరెక్ట్గా అనమాట మీకు ఒక్కో ఫిగర్ కనిపించే విధంగా, అదేవిధంగా ఆన్సర్ ఏ విధంగా వస్తుందని కూడాను. సో అదేవిధంగా ఈ ఫిగర్ మ్యాచింగ్ నుంచి చాలా టెస్ట్లు అనేవి మనం కండక్ట్ చేసుకున్నాం. సో అలా కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్గా మీకు ఈ డిజిటల్ కంటెంట్ అనేది అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఈ విధంగా డిజిటల్ కంటెంట్ అనేది దింపుతూ ఉన్నాం. సో ఇంకెవరైనా సరే మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం VZM అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ ఉంటాయండి. అది యాప్ డౌన్లోడ్ చేసి ఇప్పటికీ మీరు పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేసుకోండి. అతి తక్కువ ప్రైజ్లోనే, ఎవరు ఇవ్వనటువంటి ప్రైజ్లోనే మనం ఇస్తూ ఉన్నాం. ఎక్సలెంట్ కంటెంట్ అండి. సో మనకి ఒక క్వశ్చన్ కూడా రానిదంటూ ఉండదండి, ప్రతి క్వశ్చన్ కూడా వస్తుంది. మనం ఏదైతే కంటెంట్ ఇస్తున్నాం ఆ కంటెంట్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరిగింది. సో కోర్సు ఉంది అని అనిపిస్తేనే మీరు కోర్సు కొనండి. ఓకేనా? సో మరి ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏమిటి సార్? ఫిగర్ మ్యాచింగ్ అంటే మీకు క్వశ్చన్ ఫిగర్గా ఒక క్వశ్చన్ ఫిగర్ని ఇస్తారండి, అంటే ఒక ఫిగర్ని ఇస్తాడనమాట. దీన్ని ఓకేనా ప్రశ్నగా తీసుకుంటాము. ఇలాంటి ఫిగర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడుందో నువ్వు చెప్పడమే క్వశ్చన్ ఫిగర్, అదే ఫిగర్ మ్యాచింగ్. అంటే ఇలాంటి ఫిగర్ని నువ్వు పోల్చాలి, పటం పోల్చడం అంటాం సింపుల్గా. అంటే ఫిగర్ని పోల్చడం, ఇలాంటి సేమ్ ఫిగరు ఇక్కడ ఈ 4 ఇంట్లో ఎక్కడ ఉందో నువ్వు చెప్పడమే ఈజీనన్నా. కాకపోతే చిన్న చిన్న లైన్స్, చిన్న చిన్న మార్క్స్ అనేవి ఉంటాయి, ఆ మార్క్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే సాల్వ్ చేసేస్తావు ఈజీగాను. సో ఇటువైపు ఇచ్చినవన్నీ కూడా క్వశ్చన్ ఫిగర్స్ అంటారు, ఇవన్నీ కూడా ఆన్సర్ జవాబులు అంటాము. ఓకే, ఆన్సర్ ఫిగర్స్ అంటాము. మీరు మరి ప్రతిసారి కూడా ఇక్కడ క్వశ్చన్ ఫిగర్, అక్కడ ఆన్సర్ ఫిగర్ అనేవను రెండు కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం. సో మరి ఇలాంటి ఫిగర్ ఎక్కడుందో మనం చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సో ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ ఒకేలాగా ఉన్నాయి, ఆకారాలన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం చెక్ చేయవలసింది షేడింగ్ చూడండి. ఈ షేడింగ్ అనేది పై వైపుకు ఉంది, ఆఫ్ షేడింగ్ ఉండాలి, పై వైపుకు ఉండాలి. అదేవిధంగా ఈ కార్నర్ వైపు ఉంది. ఓకేనా? సో ఇది మనం నార్త్ సౌత్ నార్త్ అనుకుంటే ఇది అనేది ఈస్ట్ అనుకుందాం. ఆ విధంగా ఉంది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిగర్లో రెండు కూడాను పై వైపుకే షేడింగ్ చేసి ఉన్నాయి, కాకపోతే కాదు, కాబట్టి కాదు అది. సో ఇక్కడ మీరు షేడింగ్ చూస్తే చూడండి, ఇది సెకండ్ వైపుకు ఉంది, ఇటువైపుగా ఉంది. మనకు కావాల్సిన షేడింగ్ ఎవరు? పై వైపుకి, కాబట్టి సెకండ్ ఫిగర్ కాదు.
మరి థర్డ్ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే, థర్డ్ ఫిగర్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి పై వైపుకు ఉంది, ఇది కూడా సరిపోయింది, ఎస్ సరిపోయాయి రెండు కూడాను. మరి కింద కూడా చెక్ చేసుకోవాలి, ఎస్ ఇదిగోండి ఈ షేడింగ్ వచ్చేసి సెకండ్ సైడ్ ఉంది రైట్ హ్యాండ్ సైడు, ఇక్కడ కూడా షేడింగ్ సెకండ్ సైడే ఉంది. అదేవిధంగా పై వైపుకే షేడింగ్ ఉంది, ఎస్ అది కూడా కరెక్టే. సో సి అనేటువంటి ఆప్షను అయ్యే అవకాశం ఉంది. డీని మనం చెక్ చేద్దాం నెక్స్ట్. డీని కానీ మనం చెక్ చేసుకుంటే ఈ ఫిగర్లో షేడింగ్ అనేది ఫస్ట్ బాక్స్లో కిరందకు ఉంది, కిరందకి, కాబట్టి అది కాదు. మనకు కావాల్సినటువంటి షేడింగ్ ఎవరి వైపు ఉండాలి, పై వైపుకు ఉండాలి. సో మీరు ఎక్కువ ఏం పట్టుకోవసరం లేదు, కొన్ని ఫిగర్స్ కొంత ఆకారాన్ని పట్టుకొని మొత్తం చేసేయవచ్చు, ఒక చిన్న ఆకారాన్ని పట్టుకొని మొత్తం చేసేయవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ సమ్. మరి సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ చూడండి ఎలా ఇచ్చాడు, ఒక సర్కిల్లో యారో సింబల్తో పాటు ఇచ్చాడు. యారో సింబల్ అనేది పై వైపు ఉంది కార్నర్ వైపుకి. అదేవిధంగా ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, ఆ రెండు కూడా షేడ్ చేసి ఉన్నాయి. ఇది క్వశ్చన్ ఫిగరు, అంటే షేడు సర్కిల్స్ స్క్వేర్ మనకి షేడింగ్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి ఇది షేడింగ్ చేసలేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. ఇలాంటి ఫిగరు ఇందులో ఎక్కడుందో మనం పోల్చాలన్నమాట, ఇలాంటి ఆకారం ఇందులో ఎక్కడుందో పోల్చాలి. మరి పైన స్క్వేర్ ఉంది, కిందన సర్కిల్ ఉంది, పైన సర్కిల్ ఉంది, కిందన స్క్వేర్ ఉంది, కాబట్టి ఇది రాంగు. అంతే కదా, పైన స్క్వేర్ రావాలి, కిందన సర్కిల్ రావాలి, పైన స్క్వేరు క్రిందన సర్కిలు. సో ఇది అయ్యే అవకాశం ఉంది, అలానే ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. కాకపోతే రెండు చూస్తే మీకు ఒకేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటి సార్ అంటే, ఈ యారో సింబల్ లాజిక్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ యారో సింబల్ ఫుల్గా సెట్ చేసి ఉంది, ఇక్కడ అసలు సెట్ చేసి లేదు కాబట్టి సి కాదు. మన ఆన్సర్ ఎవరు అవుతారు, డి అనేది అవుతుంది. ఓకేనా, క్లియరా? మరి సెకండ్ సమ్ము, మరి థర్డ్ సమ్ ఎలా ఉందో చూద్దాం. ఎస్, థర్డ్ సమ్ చూడండి ఏమి ఇచ్చాడు. థర్డ్ సమ్లో మీకు ఒక బుక్ ఇచ్చాడు, ఓపెన్ చేసినటువంటి పుస్తకాన్ని ఇచ్చాడు. మరి సింపుల్గా పోల్చేవచ్చు, ఈ బుక్ అనేది ఎలా ఓపెన్ చేస్తుందండి, స్ట్రైట్ వేలో ఉంది, ఇది ఇలా ఉందా, కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి పేజెస్, ఇక్కడ ఉన్న పేజెస్ డిఫరెంట్గా ఉన్నాయి, మిడిల్లో పేజెస్ లేవు, ఇక్కడేమో జస్ట్ కవర్ పేజెస్ లాగా టూ పేజెస్ఏ ఉన్నాయి కాబట్టి అది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, సి. ఇలాంటి ఫిగరు ఇక్కడ బీలో ఉంది. ఓకేనా, బీలో ఉందన్నమాట. చెక్ చేసుకోవాలండి, జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మనం ప్రతి ఇది సాల్వ్ చేసేవచ్చు, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్ అనమాట. ఇదే కాదు, మెంటల్ ఎబిలిటీలో ప్రతి టాపిక్ మంచి టాపిక్కే. మీరు ఎక్కడ దొరికిపోతారు సార్ అంటే, మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ దొరికిపోతూ ఉంటారనమాట. ఓకేనా, క్లియర్గా ఉన్నాయా? మరి నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. ఎస్, లుక్ ఎట్ దే ఫోర్త్ ఫిగర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఎగ్స్ లాగా ఇచ్చాడు మనకి, ఇక్కడ ఎగ్స్ లాగా ఇచ్చాడు. ఈ ఎగ్స్లో చూద్దాం, మరి 9 eggs ఇచ్చాడండి. ఈ 9 eggs ఏదో ఒక రో తీసుకోండి, ఒక రో తీసుకోండి అంతే, ఎక్కువద్దు. ఆ ఒక్క రో బట్టి మిగతావన్నీ చేద్దాం. ఈ ఒక్క రో నేను తీసుకుంటున్నాను చూడండి, ఫోర్త్ ఫిగర్లో ఈ ఒక్క రో మాత్రమే తీసుకుంటాను. ఇలాంటిది ఎక్కడుందో చూస్తాను ఈ 4 options ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏం చెప్పాలి, ఇలాంటి ఫిగరు, క్వశ్చన్ ఫిగర్ లాంటి ఫిగరు ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడుందో మనం చెప్పాలి. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షేడింగ్ అనేది ఇక్కడ పైన ఉంది, ఓన్లీ ఫస్ట్ రో తీసుకుంటున్నాను. సెకండ్ ఫిగర్కి ఏమో క్రిందకుంది, థర్డ్ ఫిగర్కి కూడా క్రిందకే ఉంది, అంటే పైకి క్రిందకి క్రిందకి రావాలి. సో మరి ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్, అంటే లేనటువంటిని వాటిని ముందు తీసేద్దాం. ఇక్కడ చూడండి అన్నీ క్రింద వైపుకే కదా ఉన్నాయి షేడింగ్ కాబట్టి బి కాదు. ఓకే, ఇక్కడ అన్నీ పైకే ఉన్నాయి షేడింగ్ చూడండి కాబట్టి సి కూడా కాదు మన ఆన్సరు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ క్రిందకే ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. మనకి ఎలా కావాలి, ఫస్ట్ ఫిగర్ అనేది పైకి ఉండాలి, మిగతా 2 figures క్రిందకు ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎవరున్నారు, ఏ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఎస్, క్లియర్గా ఉందా మరి అందరికను, క్లియర్గా ఉందనుకుంటాను. ఎస్, మరి 5th question చూద్దానన్నా. ఎస్, 5th question కానీ మనం చూసుకున్నట్లయితే, ఈ 5th questionలో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో 12 ఉన్నాయి, చిన్న చిన్న బాక్సులు 12 ఉన్నాయి. ఇదిగోండి 1, 2, 3, 4 ఇలా 4 ఉన్నాయి, ఇలా 3 rows ఉన్నాయి, 4 columns, 3 rows ఐ మీన్ ఈ విధంగా తీసుకుంటే 12 అయ్యాయి. సో ఆ 12 అవ్వడంతో పాటు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 6 boxesకి మాత్రమే షేడింగ్ చేసి ఉంది.
సో సిక్స్ బాక్సెస్కే షేడింగ్ చేసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం, ఇక్కడ టూ బాక్సెస్ షేడ్ చేసి ఉండాలండి. అన్నిట్లో టూ బాక్సెస్ అలానే ఉన్నాయి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి, సి అనేటువంటి షేప్ అనేది క్రింద వైపుకి మిగిలింది. మనకు కావాల్సింది అది ఉల్టా అయ్యింది, రివర్స్ ఇలా తిరిగిపోయి ఉంది, అది కాదు మనకు కావాల్సింది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఫోర్ కలర్సే, అంటే ఫోర్ బాక్సెసే షేడ్ చేసి ఉన్నాయి. ఎక్కడ బి అనేటువంటి ఫిగర్లు ఆ రెండు కాదు. సో ఇప్పుడు మనం చెక్ చేయవలసింది ఏని డీని. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్ని లైన్స్ కూడాను స్లో ఇలా ఉన్నాయి, స్లాంటింగ్ లైన్స్ లాగా వాలి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏ అనేటువంటి ఫిగర్లో ఒక బాక్స్లో ఆరిజెంటల్గా ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయి, కాబట్టి ఏ కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరవుతారండి? డి అనేది అవుతుంది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఎవరవుతారు? డి అనేది అవుతుంది. ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి, అలా అలవాటు అయిపోతుంది అనమాట. జస్ట్ మీరు ఫిగర్ చూసే చెప్పేస్తూ ఉంటారు నెక్స్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ చూడండి, ఇది ఒక ప్లేట్ అనుకుంటే ఇందులో కొన్ని గోళీలు ఉన్నాయనుకుందాం, లేకపోతే ఇడ్లీలు ఉన్నాయనుకుందాం, మన ఇష్టం, అది అలా ఊహించుకోండి. సో ఫస్ట్ ఇందులో ఎయిట్ ఉన్నాయండి, ఎయిట్లో ఫోర్ కలరింగ్ ఫోర్ నాన్ కలరింగ్, అంటే నాలుగింటికి ఏమో సెట్ చేసింది, నాలుగింటికి సెట్ చేసలేదు. మరి నాలుగు సెట్ చేసి ఉండాలి, నాలుగు సెట్ చేయకుండా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఐదు ఫిగర్స్కి, అంటే ఫోర్ ఏమో ఫైవ్ ఫిగర్స్కి, అంటే ఫైవ్ గోళీలు, అంటే ఫైవ్ మార్బుల్స్కి షేడింగ్ ఉంది. ఇక్కడ కూడా ఫైవ్ మార్బుల్కే షేడింగ్ ఉంది, ఇక్కడ ఏమో సిక్స్కి షేడింగ్ ఉంది. సో అలాంటప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎవరవుతారు? ఏ అవుతారు. నాకంటే మీరు ముందుగా చేసినట్లయితే ఆన్సర్స్ని కామెంట్ చేయండి, ఆన్సర్స్ని కామెంట్ చేయండి. నాకంటే మీరు ముందుగా చేస్తున్నట్లయితే ఈ ప్రతి క్వశ్చన్ని కూడాను కామెంట్ చేయండి, నేను చూస్తాను ఎవరు ఎలా కామెంట్ చేశారో. ఓకేనా, మరి నెక్స్ట్ వన్ చూద్దామా, సెవెంత్ వన్. ఎస్, లుక్ ఎట్ దే, ఓ స్మైలీ సింబల్, ఎస్, సంబడి స్మైలింగ్ దే. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఫిగరు, దీన్ని క్వశ్చన్ ఫిగర్ అందాము, ఇవన్నీ కూడా ఆన్సర్ ఫిగర్స్ అందాము. ఓకేనా, సో తిని ఏం చేస్తున్నాడు? నవ్వుతా ఉన్నాడు. సో నవ్వుతా ఉన్నాడు, మరి ఇక్కడ ఏడుపు గొట్టు మొక్క ఉంది కదా, దీన్ని తీసేద్దాం, రిమూవ్ చేసేద్దాం. ఓకేనా, అలానే వీడు నవ్వుతూ ఉన్నాడు, కాకపోతే వీడికి చొట్టబుగ్గలు రాలేదు, చూడండి ఇలా రాలేదు. ఓకేనా, కాకపోతే ఎవరిని తీసేసాం మనం? ఇక్కడ బీడీలను తీసేసాం, అంటే ఇక మిగిలింది ఎవరు? ఏసీలు మాత్రమే. ఏసీలు ఇద్దరు ఒకేలా నవ్వుతున్నారు దీనిలానే, కాకపోతే వీళ్ళు ఐస్ మనం అబ్జర్వ్ చేద్దాం. వీటిని ఐస్ కళ్ళు అబ్జర్వ్ చేస్తే వీడి నిలువుగా ఉన్నాయి కళ్ళు, వీడివేమో అడ్డగా ఉన్నాయి, కాబట్టి ఏ అనేవాడు కాదు. ఎవరు మన కరెక్ట్ ఆన్సర్ అవుతారు నాన్న అంటే సి అనేవాడు కరెక్ట్ ఆన్సర్ అవుతాడు. సి అనేవాడు కరెక్ట్ ఆన్సర్ అవుతారు. అబ్జర్వ్ చేసుకోండి, ఫిగర్ మ్యాచింగ్ అంటే ఇచ్చినటువంటి ఫిగర్తో సరిపోయేటువంటి ఫిగర్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. ఓకేనా, మరి ఇక్కడ కొన్ని బుక్స్ బండిల్స్గా ఉన్నాయమ్మా, త్రీ బుక్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. ఎయిత్ ఫిగర్ మనం చూస్తే ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడుందో మనం చూడాలి. లాస్ట్ వన్ ఏమో టూ బుక్సే ఉన్నాయి, కాదు ఇక్కడ త్రీ బుక్స్ ఉన్నాయి కానీ అడ్డదిడ్డంగా ఉన్నది, అంటే దీంతో మ్యాచ్ అయ్యేటట్టుగా లేవు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సి కూడా కాదు. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్? బి అనేది ఆన్సర్ అవుతుంది. మీరు చెక్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేస్తారు, ఈజీగా సాల్వ్ చేసేస్తారు. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి ఎలా ఇచ్చాడో. నైన్త్ వన్ని సర్కిల్ చేసేసి ఈ సర్కిల్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఓకేనా, ఈ సర్కిల్ని త్రీ పార్ట్స్ ఈ విధంగా డివైడ్ చేశాడు. మీరు అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా డివైడ్ చేశాడు సార్? పైన రెండు ఇచ్చాడు, క్రింద ఒకటి ఇచ్చాడు అనమాట. సో పైన రెండు రావాలి, క్రింద ఒకటి రావాలి, ఇదిగో ఇది అవుతుంది. ఇది కింద రెండు ఇచ్చేసాడు రాంగ్, ఇది కూడా రాంగే. ఇది అయితే ఫస్ట్దేన అవ్వాలి లేదా లాస్ట్దేన అవ్వాలి? ఈ రెండిట్లో ఫస్ట్ దాంట్లో సర్కిల్ రావాలి, కానీ ఫస్ట్ దాంట్లో ఎవరు వచ్చారు? ఇక్కడ స్టార్ సింబల్ వచ్చింది, కాబట్టి ఏ ఎలిమినేషన్. సో మరి ఇలాంటి ఫిగర్ ఎక్కడుంది? డి దగ్గర ఉంది. ఎక్కడుందండి? డి దగ్గర ఉంది. ఈజీగా ఉందా లేదా క్వశ్చన్? ఎస్, ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏమిటి సార్? అంటే మరొకసారి చెప్తున్నాను, క్వశ్చన్ ఫిగర్ లాంటి ఫిగరు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఎక్కడుందో మనం చూసుకోవాలి. ఓకేనా, ఎక్కడుందో చూసుకుంటే నీకు ఈజీ అయిపోతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, టెన్త్ వన్ చూద్దాం. లుక్ ఎట్ దే, చూడండి ఏమన్నాడో, ఫిగర్ మ్యాచింగే, ఇవన్నీ క్వశ్చన్ ఫిగర్సు, అవన్నీ ఆన్సర్ ఫిగర్స్. ఇక్కడ టెన్త్ ఫిగర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బాక్స్లో ప్లస్ సింబల్స్ ఇంటూ సింబల్స్ ఇచ్చారు. సో మనం ఫస్ట్ రో ఒకటే తీసుకుందాం. ఫస్ట్ రోలో ఎలా ఉందండి? ఇంటూ ఇంటూ ప్లస్. ఇలాంటిది
ఈ ఫోర్ ఆన్సర్స్లో ఎక్కడుందో మనం చూడాలి. చూడండి, ఫస్ట్దే ఉన్నట్టుంది ఇంటూ ఇంటూ ప్లస్, ఇది అయ్యే అవకాశం ఉంది. ఎలా ఉండాలి? ఇంటూ ఇంటూ ప్లస్. మరి ఇక్కడ చూస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి ఇది కాదు. మనకు కావాల్సింది ఎవరు? ఇంటూ ఇంటూ ప్లస్. మరి ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా? సేమే, ఇంటూ ప్లస్ ప్లస్ ఉంది కాదు, మనకు కావాల్సింది ఇంటూ ఇంటూ ప్లస్. మరి ఇక్కడ చూస్తే ప్లస్ ప్లస్ ప్లస్, ఇది కూడా రాంగ్ ఆన్సరే. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతున్నారు? ఏ అనేదే సేమ్ ఫిగర్ అవుతుంది అన్నమాట. ఫిగర్ మ్యాచింగ్ సెట్ అయిందా లేదా? ప్రతి ఫిగరు చేయొచ్చు మీరు. ఓకేనా, ప్రతి ఫిగర్ని మీరు సాల్వ్ చేయొచ్చు. 11th చూడండి, 11th కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బాక్స్లో ఒక రాంబస్ సింబల్ వేసేసి దీన్ని ఇంకా 4 పార్ట్స్గా డివైడ్ చేసి పైన సర్కిల్ వేశాడండి. పైన సర్కిల్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ పైన సర్కిల్ ఉందా లేదు కాబట్టి ఏ అనేది రిమూవ్ చేస్తాను. సేమ్ ఫిగరే కదా కావాలి నీకు. మరి ఈ సర్కిల్కి రైట్ సైడ్ స్క్వేర్ ఉంది. వీటన్నిటిలో సర్కిల్ ఉంది, రైట్ సైడ్ స్క్వేర్ ఉన్నది ఎవరు? బీకి సికి రైట్ స్క్వేర్, రైట్ సైడ్ స్క్వేర్ ఉంది. సికి కూడా రైట్ సైడ్ స్క్వేర్ ఉందండి, ఓయ్ చెక్ చేయాలి. మరి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? ఇంటూ ఉంది. లెఫ్ట్ సైడ్ ఇంటూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయ్యో, అయితే మనం ఏం చెక్ చేయాలి? క్రింద ఉన్నదని చెక్ చేయాలి. మూడు ఫిగర్లు ఒకేలాగా ఉన్నాయి. సర్కిల్ సర్కిల్ సర్కిల్, ఇంటూ ఇంటూ ఇంటూ, స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్. అంటే క్రింద ఉన్నది ఎవరు? ఈక్వాలిటీ సింబల్. ఈక్వల్ సింబల్ ఎక్కడ ఉంది సార్? సి అనే ఆప్షన్లో ఉంది. మిగతా రెండింటికి సి అనే ఆప్షన్ ఉందా? లేదు. సో అంటే ఐ మీన్ ఈక్వల్ అనే ఇది ఉందా? లేదు. కాబట్టి సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్ అనుకుంటాను. మరి నెక్స్ట్ చూద్దాం. 12th కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక హౌస్ సింబల్ ఇచ్చాడు. ఈ హౌస్ పైన ఒక పొగ గొట్టం కూడా ఇచ్చాడు. ఓకేనా, సో మరి ఇలాంటి ఫిగర్ ఎక్కడుందో మనం చెప్పాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫిగర్ని ఎలిమినేట్ చేస్తున్నాను నేను. ఎందుకు సార్? అంటే దీనికి ఇక్కడ 2 పొగ గొట్టాలు ఇచ్చాడు. అంటే ఎయిరే లేదు, ఉంటుందా? అప్పుడు 2 ఇచ్చాడు అనమాట. తర్వాత దీనికి ఏమో డోర్ పైన ఉన్నటువంటి కిటికీ లేదు. చూడండి ఏ ఫిగర్కి, ఏ ఫిగర్కి డోర్ పైన ఉన్నటువంటి కిటికీ లేదు. అంటే మిగతా రెండింటిలోనే ఏదో ఒకటి అవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి డోర్ అనేది ఏ విధంగా ఉంది సార్? అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది. కానీ సి ఫిగర్లో రెక్టాంగిల్ ఉందా? అన్ని కిటికీలాగే ఉన్నాయి, చిన్న 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 చిన్నవి. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే 12, ఇదిగో ఈ క్వశ్చన్ లాంటి ఫిగర్ ఎక్కడ ఉంది సార్? అంటే బిలో ఉంది, చెరిపేస్తున్నది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమే. ఎందుకు సార్? అంటే నోట్స్ రాయలేరు కాబట్టి. ఈ ఫిగర్స్ నోట్స్ రాయగలమా? మనం నోట్స్ రాసుకోలేము కాబట్టి జస్ట్ నీట్గా అబ్జర్వ్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ఇలాంటి సమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది నేను చెప్పింది? వీటిని మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేం కదా, మ్యాథ్స్లానో ఇంగ్లీష్లానో. కాబట్టి ఏం చేయాలి? మీరు నీట్గా ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసేసి నీట్గా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఫిగర్ మ్యాచింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూస్తే చూడండి, మచిలీ ఇచ్చాడు, చాప్ ఇచ్చాడు, ఫిష్ని ఇచ్చాడు. మరి ఈ ఫిష్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫిష్ అనేది ఇటువైపుగా నోరు తెరిచి ఉంది. అన్ని ఫిగర్స్లో కూడా అదే విధంగా ఉంది. మరి దీనికి ఉన్నాయి కదా ఇవేమంటారు, మొప్పలు అంటామా? ఎస్, ఇవి అబ్జర్వ్ చేయండి. దీనికి ఏమో అసలు మొప్పలే లేవు కాబట్టి అది వదిలేద్దాం, రిమూవ్ చేసేద్దాం. మిగతా రెండిట్లో ఇక్కడ కింద 2 ఉన్నాయి చూడండి. సెకండ్ ఫిగర్ 2 లేవు, క్రిందన బాటంలో ఇక్కడ ఇది మిస్ అయింది, ఇదిగోండి ఇది. ఓకేనా, మరి థర్డ్ ఫిగర్ చూద్దాం. థర్డ్ ఫిగర్కి ఫోర్త్ ఫిగర్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయాలి. థర్డ్ ఫిగర్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టెయిల్ ఏదైతే ఉందో, తోక చూడండి మీసాల ఆకారంలో ఉంది కాబట్టి ఇది సి కరెక్ట్ అవుతుంది, డి రాంగ్ అవుతుంది. ఎస్, సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది? సి దగ్గర ఉంది. ఇలా అబ్జర్వ్ చేసేయాలి మీరు ప్రతిదీ కూడాను. అబ్జర్వ్ చేస్తే మీరే కింగ్ ఇట్లా. ఇక్కడ చూడండి, డైస్ ఇచ్చాడు నాన్న. ఈ డైస్లో 3 ఫేసెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, 3 ఫేసెస్, 3 ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. పై ముఖం పైన 6 అనేటువంటి నెంబర్ ఉంది అనుకుందాం, 6 డాట్స్ ఉన్నాయి. సైడ్కి ఏమో 2 ఉన్నాయి, ఈ ప్రక్కన ఏమో 4 ఉన్నాయి. పైన 6 రావాలి, పైన 6 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి, పైన ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ ఆ 2. అంటే ఏబీల్లో ఏదో ఒకటి అవుతాయి. ఈ ఏబీల్లో కూడా ఎలా చెక్ చేయాలి? 4, 2 కావాలి మనకి. 4, 2 ఎక్కడ ఉన్నాయి? ఏ దగ్గర ఉంది? బి దగ్గర ఎంత ఉంది? 5, 2 ఉన్నాయి మనకి డాట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారు? ఏ అనేది ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు,
చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మరి నెక్స్ట్ ఫిగర్ చూడండి. క్యాప్ ఇచ్చాడు నాన్న, ఇలాంటి క్యాపే ఎక్కడ ఉందో మనం చెప్పాలరా. ఈ క్యాప్ సేమ్ ఫిగరే ఉండాలి, ఇవన్నీ క్యాప్సే కాదని లేదు, బట్ సేమ్ ఫిగరు, ఇలాంటి ఫిగరే ఇందులో ఎక్కడుందో మనం మాట్లాడాలన్నమాట. ఫస్ట్ ఫిగర్ అవుతుందా? కాదు. ఎందుకు సార్? అంటే మనకి క్యాప్ అనేది ముందు వైపుకు ఉంది. సెకండ్ ఫిగర్ అవుతుందా? కాదు. ఎందుకంటే దీనికి పైన చిన్న బుడుపు లాంటిది ఒకటి ఇచ్చాడు. మరి థర్డ్ ఫిగర్ అవుతుందా? ఎస్, థర్డ్ ఫిగరే మన ఆన్సర్. ఫోర్త్ ఫిగర్ కాదు. ఎందుకు సార్? అంటే ఈ లైన్ అనేది ఎక్స్ట్రా ఉంది, చూసుకోండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారు సార్? అంటే థర్డ్ ఫిగర్ అనేది అవుతుంది. ఓకేనా, క్లియర్గా ఉందా? ఎస్. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక లీఫ్ ఇచ్చాడు, అన్నీ అలాంటి లీఫ్సే ఇచ్చాడు. సార్ ఇలాంటి లీవ్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి సార్? అంటే దానికి ఉన్నటువంటి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ లైన్స్ ఎన్ని ఉన్నాయండి? ఇదిగోండి, ఇలాంటి లీఫ్లో 1, 2, 3 మాత్రమే ఇచ్చాడు. సో ఎలిమినేట్ చేస్తాను ఫస్ట్ నేను. ఇక్కడ 4 ఉన్నాయి. ఎలిమినేషన్ అంటే ఏంటండి? అవసరం లేని బయట తీసేస్తున్నాను. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి నాకు అది అవసరం లేదు. మరి ఇక్కడ ఎలా ఉన్నాయండి? పైకి ఒకటి క్రిందకి ఒకటి ఉంది, అది కూడా నాకు అవసరం లేదు. మరి లాస్ట్ ఫిగర్లో 3 ఉన్నాయి, బట్ ఇగోండి ఈ క్రిందన మనకు ఒక లైన్ అనేది ఇలా ఉంది, కానీ ఇక్కడ ఓకేనా, ఇక్కడ కూడా లైన్ ఉందండి, ఇక్కడ లైన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఆకుకు ఉంది లైన్, ఈ లీఫ్కి ఒక లైన్ ఉంది చూసుకోండి ఇక్కడ, కానీ లాస్ట్ ఫిగర్లో ఇగో ఈ లైన్ మిస్ అయ్యింది. అవునా కాదా? లాస్ట్ ఫిగర్లో ఆ లైన్ మిస్ అయింది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరవుతారు? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరవుతున్నారు? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎవరిచ్చాడో? డాల్ ఇచ్చాడు మనకి, దీన్ని తెడ్డీ బొమ్మ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా తెడ్డీసే ఉన్నాయి, కాకపోతే మనకు కావాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి తెడ్డీ ఏదైతే ఉందో అలాంటి ఫిగర్ కావాలి. కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయాలండి. ఈ తెడ్డీకి ఈ తెడ్డీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కూడా దీనికి మౌత్ చూస్తే వేరేగా ఉంది. ఓకేనా, థర్డ్ తెడ్డీ చూడండి. థర్డ్ తెడ్డీకి లెగ్స్కి పెయింట్ వేసి ఉన్నాయి. థర్డ్ తెడ్డీకి లెగ్స్ పెయింట్ వేసలేవు కదా ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో. లాస్ట్ తెడ్డీలో మీరు చూస్తే ఫేస్ డిఫరెంట్ అయిపోయింది. కాబట్టి మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు? ఎస్, బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బి అనేది ఇక్కడ నీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఫిగర్ అమ్మా, క్వశ్చన్ ఫిగర్లో ఏ ఫిగర్ ఇచ్చాడో అలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో నువ్వు చూడాలి, దానివల్ల నీకు 5 మార్కులు వస్తాయి. ఓకేనా, మరి నెక్స్ట్ చూడండి. ఒక బర్డ్ ఇచ్చాడు అన్న, బర్డ్ ఇచ్చాడు, ఒక పిట్ట ఇచ్చాడు, ఒక పక్షి అంటుందని. ఇలాంటి బర్డ్ ఎక్కడ ఉందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో చూద్దాం ఏంటి సార్ డిఫరెంట్ అంటే, వాటి లెగ్స్ ముందు చూడండి. ఇక్కడ లెగ్స్ అనేవి జనరల్గా నార్మల్గా ఉన్నాయి అన్నిటి కదా, కానీ దీనికి లెగ్సే లేవు పూర్తిగా. చూడండి కింద ఉన్నటువంటి లెగ్గే లేదు, కాబట్టి సి ఎలిమినేట్ చేసేసాను. సో ఈ రెక్ ఏదైతే ఉందో, ఈ వింగ్ ఏదైతే ఉందో, ఈ విధంగా ఉంది వింగ్. కానీ ఫస్ట్ ఫిగర్కి క్రింద వైపుకు ఉంది చూడండి, ఈ వింగ్ వింగ్ అనేది క్రిందకు ఉంది, మనకు కావాల్సింది ఏంటి? పైకి. అయితే ఇప్పుడు మిగిలినవి ఎవరు? సెకండ్ ఫిగరు, ఫోర్త్ ఫిగర్ మిగిలాయి మనకి. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి కదా, తీసేసాం కదా. ఈ రెండిట్లో ఎవరవుతారో ఆన్సర్ మనం కామెంట్ చేయాలి. ఓకేనా, ఈ రెండిట్లో మనం అబ్జర్వ్ చేద్దామండి. దీని యొక్క ఓకేనా, ఈ ముందు ఉన్నటువంటి ముఖం ఉంది చూడండి. ఓకేనా, ఈ ముఖం ఏదైతే ఉందో దానికి షేడింగ్ చేసి ఉంది. ఓకేనా, దీని యొక్క నోటుకి షేడ్ చేసి ఉంది. మరి ఇక్కడ నోటుకి ఇక్కడ షేడ్, ఇదిగో ఇదో బీసీలుగా చూడాలి, బీడీలుగా చూడాలి, దీనికి షేడింగ్ చేసలేదు. కాబట్టి ఎవరు ఆన్సర్ అవుతారు? డి అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఎలిమినేట్ చేసాము. దీని రెక్ అనేది రివర్స్లో ఉంది, వింగ్ అనేది రివర్స్లో ఉంది. సెకండ్ వన్ చూసుకుంటే మౌస్, దీని యొక్క మూతి అది, దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే ముఖం అనేది, నోర్ అనేది షేడింగ్ చేసలేదు. థర్డ్ వన్ చూసుకుంటే లెగ్స్ లేవు. ఫోర్త్ వన్ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఫస్ట్ది ఏ, సెకండ్ది బి, థర్డ్ది ఏమో డి అన్నమాట. ఎస్, మరి మరి కొన్ని ఫిగర్స్ చూద్దాం. లుక్ ఎద్దే చూడండి, మనకి ఇక్కడ పిరమిడ్ ఆకారంలో డైమండ్ షేప్లో ఒక షేప్ ఇచ్చాడు. ఇలాంటి డైమండ్ ఎక్కడుందో మనం చూద్దాం. క్లియర్గా వీ నో దట్ ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కాదా? ఫస్ట్ వన్నే కరెక్ట్ ఆన్సర్, మనకు క్లారిటీగా తెలిసిపోతా ఉంది. ఎందుకు సార్? అంటే బి అనేటువంటి దీంట్లో ఎక్స్ట్రాగా ఈ లైన్ ఇచ్చాడు, ఈ లైన్ మనకి ఇక్కడ లేదే. అవునా కాదా? సి దాంట్లో కూడా ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చాడు కింద, ఇవి కూడా మనకు లేవు.
డీలో ఇవ్వండి ఇక్కడ ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చాడు, ఇవి కూడా మనకి లేవు. సో కరెక్ట్గా ఫస్ట్ ఆన్సరే, క్లియర్గా తెలిసిపోతా ఉంది అక్కడ. ఓకే, మరి నెక్స్ట్ వన్ చూద్దాం. 20th క్వశ్చన్, 20వ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు. 20వ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే పైన కింద బాల్స్ ఇచ్చాడు, క్రిందనేమో యారో సింబల్స్తో ఒకవైపు 3 మరొక వైపు 3 ఇలా ఇచ్చాడు, ఒకవైపు 3 మరొక వైపు 3. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిమినేషన్ చేస్తాం చూడండి, ఇలాంటి ఆకారమే ఇక్కడ ఎక్కడ ఉందో చూడాలి మనం. సో ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు, ఎలిమినేషన్ చేసేటప్పుడు కొన్ని తీసేయండి, అర్థమైందా, కొన్ని తీసేసి రిమైనింగ్ చూసుకోండి. చూడండి ఇక్కడ యారో సింబల్స్ అన్నీ కూడా ఒకే వైపు వెళ్తున్నాయి కాబట్టి బి ఎలిమినేషను. డి ఆప్షన్ చూడండి, ఇది కూడా ఎలిమినేషన్, ఇది కూడా మనకు అవసరం లేదు, అన్ని అటు నుంచి ఇటు వస్తున్నాయి కాబట్టి ఏ సీలలో ఒక ఆన్సర్ అవుతుంది. ఈ ఏ సీలలో బాల్స్ కలర్స్ చూద్దాం మనం. బాల్స్ కలర్స్ అనేవి మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉన్నాయి కలర్స్, కానీ ఇక్కడ అలా ఉందా, రివర్స్లో ఉన్నాయి కలర్స్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారు, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ మనం పెట్టుకుంటే చాలా వరకు క్లియర్ చేసేవచ్చు. ఎస్, నెక్స్ట్ వన్ ఈజ్ బటర్ఫ్లై. బటర్ఫ్లైని అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి బటర్ఫ్లై ఇందులో ఎక్కడుంది, సేమ్ ఫిగర్ ఎక్కడుంది. ఫస్ట్గా నేను సీన్ ఎలిమినేట్ చేస్తున్నాను, సీన్ ఎలిమినేట్ చేస్తున్నాను, ఎందుకంటే బటర్ఫ్లైకి మనకి ఇక్కడ డార్క్ చేస్తుంది, ఇది మనకు లేదు ఒరిజినల్ బటర్ఫ్లైలో. ఓకేనా, మరి ఇంకా రిమైనింగ్ వాటిల్లో చూస్తే డీని కూడా ఎలిమినేట్ చేస్తున్నాను, ఎందుకంటే క్రింద ఉన్నటువంటి రెక్కలు లేవు, సీడీలు ఎలిమినేట్ చేసేసాను నేను, క్రింద ఉన్నటువంటి రెక్కలు లేవు కాబట్టి సీడీలు ఎలిమినేషన్, ఇది ఎలిమినేషన్, ఇది ఎలిమినేషన్. అయితే మిగిలింది ఈ రెండే, ఈ రెండిట్లో మనం ఏం అబ్జర్వ్ చేయాలి సార్. చూడండి వీటి యొక్క ఇగో ఈ ముఖం దగ్గర ఉన్నటువంటి ఈ రెండు కూడాను షేడింగ్ చేసి ఉన్నాయి. అలాంటి ఫిగర్ ఎవరున్నారు, ఏ మాత్రమే ఉంది, బీకి షేడింగ్ చేసి లేదు. చూసుకోవాలి, రెండు ఒకేలా కనిపిస్తూ ఉన్నాయి, జస్ట్ వాటికి ఉన్నటువంటి మౌత్ ఏదైతే ఉందో అది మాత్రం చూసుకుంటే చాలు, రెండిట్లో ఏదో ఆన్సర్ దొరికేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ దానికి ఏమో ఏ, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ ఏ, క్లియరా. మరి నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. లుక్ ఎద్దే చూడండి 22 క్వశ్చన్ ఎలా ఇచ్చాడు. ఒక బాక్స్ని 9 బాక్సెస్గా డివైడ్ చేశాడు, డివైడ్ చేసేసి ఫస్ట్ ఏమో పెంటాగాన్, పంచభుజి అంటారు, పెంటాగాన్ అనేటువంటి షేప్ని అలా ఇచ్చాడు. పెంటాగాన్ షేప్స్తో ఇది స్టార్ట్ అయ్యిందా, ఇలాంటి ఫిగరే కదా మనకు కావాలి, ఇది పెంటాగాన్తో స్టార్ట్ అయ్యిందా, లేదు కాబట్టి ఫస్ట్ది ఎలిమినేషను. సెకండ్ది పెంటాగాన్తో స్టార్ట్ అయ్యిందా, సర్కిల్తో స్టార్ట్ అయ్యింది. థర్డ్ది మాత్రమే పెంటాగాన్తో స్టార్ట్ అయింది, ఫోర్త్ది స్క్వేర్తో స్టార్ట్ అయింది. ఎస్, ఒక ఆప్షన్ పట్టుకుని వెళ్తే మనకు ఆన్సర్ దొరికేసింది, ఒకటి పట్టుకుని వెళ్తే మిగతావన్నీ దొరికేస్తాయి అన్నమాట, అర్థమైందా. సో ఇలాంటి ఫిగరు థర్డ్ ఫిగర్ అవుతుంది. అలానే నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ ఫిగర్ ఎక్కడుందో, ఫిగర్ మ్యాచింగ్ అంటే అలాంటి ఫిగరే చూడాలి. సో ఈ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్లో సిఎస్ అనేటువంటి లెటర్స్ ఉన్నాయి, పైన ఎవరున్నారు, రెక్టాంగిల్, క్రిందనేమో సర్కిల్. పైన రెక్టాంగిల్ ఉండాలి కాబట్టి ఇది క్యాన్సిల్, పైన రెక్టాంగిల్ ఉండాలి, ఇది క్యాన్సిలే, ఇది క్యాన్సిలే. సో మన ఆన్సర్ ఎవరు, బి అనేది అవుతుంది. చూడండి రెక్టాంగిల్కి రెక్టాంగిల్, సీకి సి, ఎస్కి ఎస్, డాట్కు డాటు, ఓకేనా, సర్కిల్కి సర్కిల్, క్లియర్గా ఉంది కదా మరి. ఎస్, 24 చూడండి, 24 కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అన్నీ ఒకేలాగా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో మరి ఫస్ట్ బాక్సే పట్టుకుంటామ్మా, ఫస్ట్ బాక్స్ నేను పట్టుకుంటున్నాను. చూడండి ఫస్ట్ బాక్స్ నేను డ్రా చేశాను, దీన్ని ఆఫ్ తీసుకున్నాను, పైకి వైపు డ్రా చేస్తున్నాయి. సో మరి ఫస్ట్ బాక్స్ తీసుకుంటే సెకండ్ వైపుకు డ్రా చేస్తున్నాయి, చూడండి ఇక్కడ, కాబట్టి ఇది కాదు. బి అనే ఆప్షన్ తీసుకుంటే క్రింద వైపుకు డ్రా చేస్తున్నాయి, ఇది కూడా కాదు. అంటే మిగిలింది ఎవరు, సి డీలు ఒకేలాగా ఉన్నాయి, ఫస్ట్ బాక్స్ పైకి ఉన్నటువంటి బాక్స్లో. మరి సైడ్కి ఉన్నటువంటి బాక్స్ అబ్జర్వ్ చేయండి, సీడీలో సైడ్కి ఉన్నటువంటి బాక్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే క్రింద వైపుకి లైన్ డ్రా చేస్తుంది, అంటే క్రింద ఉన్నటువంటి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. మరి ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి కదా, ఇదిగోండి ఇది సైడ్కి అయిపోయింది, చూడండి ఒక సైడ్కి ఉంది ఇది, కాకపోతే ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారు, డి అనేది అవుతుంది, కాబట్టి డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవ్వండి ఫిగర్ మ్యాచింగ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా చేద్దాం. సో ప్రజెంట్ ఈ ప్రాక్టీస్ అవ్వండి, ఎలానూ మీకు నోట్స్ రాయడం అవ్వదురనన్న, కాబట్టి ఏం చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనం ఇదంతా కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆఫ్లైన్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటి క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేయండి,
అదేవిధంగా ఇప్పటి వరకు ఇంకెవరైతే కోర్స్ తీసుకోలేదో కోర్స్ తీసుకోండి. సో అతి తక్కువ ప్రైజ్లో మీకు ఇవ్వడం జరుగుతుందని కోర్స్ అంతా ఉంది అని అనిపించిన తర్వాతే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.